అయిపోయిందండి ఇదండి వెజిటబుల్ మసాలా మ్యాగీ పకోడా చాలా చాలా బాగుంటుందండి బాగా క్రిస్పీగా కూడా వచ్చింది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు చేసి రుచి చూడండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోలు చూస్తున్నందుకు థాంక్యూ అండి మన వంటలకు స్వాగతం అండి ఈ రోజు मैगी मसाला पकोड़ा एला चेयालो नेर्चुकुंदाम कावाल्सिनवि मैगी पैकेट्लु रेंडु तरिगि तीसुकुन्न कूरगायलु उल्लिपायलु ओक कप्पु क्याबेजी ओक कप्पु क्यारेट् ओक कप्पु अर कप्पु कोत्तिमीर पच्चिमिर्ची नालुगु अल्लं ओक कोत्तिगा वेल्लुल्लि रेब्बलु कोन्नि वेयिंचिन धनिया पोडि ओक स्पून गरम मसाला अर स्पून चिल्ली फ्लेक्स अर स्पून साल्ट तगिनंत అరకప్పు శనగపిండి అరకప్పు బియ్యపిండి అరకప్పు వేరుశనగ పప్పులు వంటకు సరిపడినంత ఆయిల్ ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని మరగనివ్వాలి దీనిలో మరిగాక మ్యాగీ వేసుకోవాలి నీళ్లు ఎక్కువ పోయకూడదండి ఇది మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఇవి మళ్ళీ నూనెలో వేయుతాయి కాబట్టి కొంచెం ఉడికితే సరిపోతుంది ఇది ఉడికిపోయిందండి తడి లేకుండా ఉడికిపోయింది స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు ఈ మిర్చి అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి మ్యాగీ చల్లారిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు క్యాబేజీ క్యారెట్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు salt chilli flakes गरम मसाला पुड़ी धनिया पुड़ी दुक अल्लम वेलुल्लि पच्चिमिर्ची शनगपिंडी बियपिंडी इवन्नी वेसी बागा कलिपेसुकोवाली विधंगा కలిపేసుకొని 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి కలపాలి ఈ మ్యాగీ మసాలా కూడా వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు బాంట్లీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక సిమ్ లో పెట్టుకొని వేసుకోవాలి పొంగుతుందండి ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది వేగిపోయింది మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకుందాం ఇది కూడా వేగిపోయింది అన్ని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ వేరుశనగ పప్పులు కూడా వేయించి పోసేసుకోవాలి
అయిపోయిందండి. ఇదండి వెజిటబుల్ మసాలా మ్యాగీ పకోడా, చాలా చాలా బాగుంటుందండి. బాగా క్రిస్పీగా కూడా వచ్చింది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.